వెల్కమ్ టు సిమెంట్ టీవీ. బోర్లు వేయించుకుని అసలు నీళ్లు పడక లక్షల రూపాయలు నష్టపోతున్న రైతన్నల కోసం ప్రత్యేకించి వాటర్ డిటెక్టర్స్ ని అందిస్తున్నారు జియో డిటెక్టర్. అసలు ఆ వాటర్ డిటెక్టర్స్ ఎలా పనిచేస్తాయి, ఎంత ఖర్చు అవుతుంది వాటికి, వాటి మెయింటెనెన్స్ ఏంటి, ఈ వివరాలని తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు జియో డిటెక్ట్ ఫౌండర్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. జియో డిటెక్ట్ వరల్డ్ లోనే బెస్ట్ సైంటిఫిక్ వాటర్ డిటెక్టర్స్ గా పేరు పొందారు. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అసలు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు, ఎందుకు ఈ బిజినెస్ ని ఎంచుకున్నారు? ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాం మేడం. ఓకే. అంత ముందుకు మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఇండియాలో ఈ టెక్నాలజీ లేదు. ఓల్డ్ కాలం రెసిస్టివిటీ మీటర్స్ యూజ్ చేసేవారు. మనం ఏంటంటే అడ్వాన్స్డ్ మిషన్స్, ఆ ఓల్డ్ కాలం మిషన్స్ వల్ల మనకి ఏంటంటే టైం టేకింగ్ లేట్, చాలా డిలే అవుతుంటుంది. ఒక 1 ఏకర్ 2 ఏకర్ సర్వే చేయాలంటే వాళ్ళు ఒక 1-2 డేస్ టైం తీసుకునే వాళ్ళు. అంటే బోర్ వేయడానికి బోర్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎన్ని ఫీట్ల కింద పడుతుంది, అవన్నీ చెక్ చేయడం కోసం మాకు ఓల్డ్ టైప్ రెసిస్టివిటీ మీటర్స్ ఉండేది. మనం ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇందులో ఏంటంటే మనకు రాక్ ఫ్రాక్చర్ జోన్స్, ఎన్ని ఫీట్ లో వాటర్ పడుతుంది, కరెక్ట్ అక్యురేట్ 98% మోర్ దెన్ 98% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇందులో మనకు రైతులకు లాస్ అనేది చాలా తగ్గించవచ్చు. చాలా మంది మన దగ్గర బోర్లు ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ వేసి లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే సింపుల్ ఒకసారి చెక్ చేయించి సర్వే చేయించుకున్నారు అనుకోండి, 2-3 థౌసండ్ చార్జెస్ తో కంప్లీట్ అయిపోతుంది. బట్ వాళ్ళకు ఇన్ కేస్ బోర్ ఫెయిల్ అయినా కూడా అంటే పడుతుందా పడదా అని తర్వాత ముందే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ముందే డిసైడ్ చేసుకోవచ్చు. నామినల్ చార్జెస్ తోని వాళ్ళు ఆఫ్రికాలో ఆల్మోస్ట్ ఆల్ 30 కంట్రీస్, యూరోప్ కంట్రీస్. చాలా మన ప్రోడక్ట్ సక్సెస్ రేట్ ఇండియాలే కాదు, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో 80 కంట్రీస్ కూడా వెళ్ళింది. ఇంతకు ముందు బయట దేశాల నుంచి తీసుకొచ్చేవాళ్ళు, బట్ ఇక్కడే తయారు చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడేనండి? ఇక్కడేనండి. ఓకే. ఎందుకంటే బోడుపల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నట్టు ఉంది. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఒక ఒక ఐటమ్ కి ఒక్కొక్క యాక్సెసరీస్ కి ఇలా చూస్తూ ఒక 30-40 ఐటమ్స్ మనం యూజ్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ లో. 30-40 మెంబర్స్ కి ఉపాధి కల్పిస్తున్నట్టే. ఒక కేబుల్ తయారు చేసే వరకైనా, డిస్ప్లే తయారు చేసే వరకైనా, డైరెక్ట్ గా 5-6 మెంబర్స్ ఎంప్లాయీస్ కి ఉద్యోగ అవకాశం కల్పించాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టామంటే ఖచ్చితంగా దాని ద్వారా చాలా మంది ఉపాధి పొందుతారు. అవును మేడం. సో అలా చాలా మందికి అవకాశాలు అయితే కల్పించాలని చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో మేము ఎందుకు చేయకూడదు, మనం ఇక్కడ తయారు చేసి మనం బయట కంట్రీస్ ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ లో స్టార్ట్ చేసాము. బై గాడ్ గ్రేస్ ఇవాళ సక్సెస్ఫుల్ గా 80 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఈ మే 1st కి వస్తే 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్. 8 ఇయర్స్ అవుతుందన్నమాట. సో ది బెస్ట్, అదే విన్నాము, వరల్డ్ లోనే బెస్ట్ సైంటిఫిక్ వాటర్ డిటెక్టర్స్ అని. మీరు అన్నది నిజమే, చాలా మంది 10-12 సార్లు ఇలా ట్రై చేస్తూ ఉంటారు, బట్ ఆ ప్రాంతంలో వాటర్ ఉంటుందో లేదో అనేది కరెక్ట్ గా ఐడియా ఉండదు. ముందుగానే తెలిస్తే మేబీ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్, ఎలా ఇవి పనిచేస్తాయి, పనితీరు చెప్పండి. అంటే మా దగ్గర 2-3 టైప్స్ మోడల్స్ ఉన్నాయి మేడం. ఓకే. ఇది లాంగ్ రేంజ్ సిస్టమ్ అంటారు, ఇది 3D సిస్టమ్. లాంగ్ రేంజ్ సిస్టమ్ ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసి 85,000. 3D సిస్టమ్ వచ్చేసి 1,35,000 లో ఉంది, 1,25,000 లో ఉంది. లాంగ్ రేంజ్ సిస్టమ్ ఏంటంటే అది పట్టుకొని వెళ్ళినప్పుడు మనకు వాటర్ ఎక్కడ ఉంటే ఆ డైరెక్షన్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్క్యులర్ మోషన్ లో రౌండ్ గా తిరుగుతుంది. చూడొచ్చా, రిసీవింగ్ యాంటీనాస్. మనం ఒకసారి డివైస్ ఆన్ చేసినప్పుడు ఇవి యాంటీనాస్ ఫ్రీక్వెన్సీ పంపిస్తూ ఉంటుంది, రిసీవింగ్ చేసుకుంటుంది. వన్స్ మనకు ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఒక 10 ఏకర్స్ ఉంది అనుకోండి మేడం, మనకి ఎక్కడ ఎగ్జాక్ట్ బోర్ వేయాలో మనకు ఐడియా ఉండదు. మనం ఇలా పట్టుకొని వెళ్ళినప్పుడు సపోజ్ ఇట్ సైడ్ వాటర్ ఉంటే ఈ డైరెక్షన్ చూపిస్తుంది, ఇట్ సైడ్ ఉంటే ఇలా చూపిస్తుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఉన్నప్పుడు ఇలా రౌండ్ గా సర్క్యులేట్ గా ఫాస్ట్ గా తిరిగితే ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంటుంది. వన్స్ ఇలా మనకు ఒక లొకేషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంత డెప్త్ లో ఉంది కూడా మెజర్మెంట్ చేసుకోవచ్చు. వన్స్ ఎక్కడైతే మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఫైండ్ అవుట్ అయ్యిందో అక్కడ నుంచి మనం ఎనీ డైరెక్షన్ స్ట్రైట్ కి పట్టుకుని వెళ్ళారనుకోండి, ఎక్కడ బ్యాక్ సైడ్ తిరుగుతుందో ఆ 2 మెజర్మెంట్ చేస్తే అదే డెప్త్ అండి. సో ఇది ఓవరాల్ ఆటో, ఇది మాన్యువల్ గా చేసేది. ఇది ఏంటంటే 3D మిషన్. ఓకే. సో ఇది మాన్యువల్ గా అని అన్నారు కదా, అంటే కొంతమందికి అంత అవగాహన ఉండదు. ఇప్పుడు రైతులు అనగానే వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకోవాలని చూస్తారు. సో దీనికి ఏమన్నా పరిజ్ఞానం ఉండాలా? ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, ఏం చదువు రాని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్ చాలా వరకు బోర్ వెహికల్స్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా యూస్ఫుల్.
వన్స్ ఈ మిషన్ యూజ్ చేసి వాళ్ళు కూడా ఒక ఏరియాలో బోర్ వేయడానికి వెళ్ళినప్పుడు ఈ మిషన్ తోనే వాళ్ళు చెక్ చేస్తారు, ఫస్ట్ పాయింట్ చేస్తారు, దానికి నామినల్ ఛార్జెస్ తీసుకుంటారు అనుకోండి. బట్ ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్, రైతు కూడా లాస్ కాదు, బోర్ వాళ్ళకు కూడా యూస్ఫుల్. వాళ్ళు పాయింట్ చెక్ చేసి అక్కడే వీళ్ళు డ్రిల్లింగ్ చేసుకుంటున్నారు. పూల్ ఫైండర్ ప్లస్ లాంగ్ రేంజ్ వాటర్ డిటెక్టర్. ఇది అవును మేడం. సో ఇందాక మీరు అన్న పద్ధతిలో అదే ఫాలో అయితే కనుక వాటర్ ఎక్కడ తెలిసిపోతుంది. ఎంత కాస్ట్ అండి ఇది మనకి? 85,000 అండి. 85,000. ఓకే. సో ఇది వన్ టైం. దీనికి సంబంధించి మరి మెయింటెనెన్స్ ఇవన్నీ? మెయింటెనెన్స్ వచ్చేసి మనకు అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేసేవారు ఎవరూ లేరు, మనమే ఉన్నాము. రెండో థింగ్ ఏంటంటే అలీబాబా, అమెజాన్ ఇలాంటి సైట్లలో కూడా ఆ చైనా ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. బట్ మేజర్ ఇష్యూ ఏంటంటే 1 lakh పెట్టి ఒక ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత దానికి వారంటీ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరూ రెస్పాన్సిబుల్ తీసుకోరు. మనకేంటంటే అది ఆ బెనిఫిట్ ఏంటంటే 24/7 మనకు సర్వీస్ ఉంటుంది. మీకు ఎనీ ప్రాబ్లం వచ్చినా 1 year వరకు పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తాము. ఇన్స్టెంట్గా ఏమైనా ప్రాబ్లం వస్తే వేరే పీస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడే హైదరాబాద్లో దొరుకుతుంది. రెండోది 3 years వరకు వారంటీ ఉంటుంది. మీకు ఎలాంటి ఇష్యూ వచ్చినా, ఏమైనా యాంటీనా డ్యామేజ్ అయినా, ఏమైనా బ్యాటరీస్ డ్యామేజ్ అయినా ఇన్స్టెంట్గా రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మెయిన్ మనము 1 lakh 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత ఇంపార్టెంటో, మనకు 4-5 years వరకు సర్వీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అది మనం ఇక్కడ మనం ఇచ్చినట్టు ఎవరు ఇవ్వరండి. మనకు ప్రోడక్ట్ అలా 60 countries ఎక్స్పోర్ట్ అవుతుందంటే మెయిన్ మనం ఇచ్చే సర్వీస్, మనకున్న ప్రోడక్ట్ యాక్యురసీ లెవెల్స్. 8 years అంటే ఆ ట్రస్ట్ బిల్డప్ చేసుకున్నారు. అండ్ దీంతో పాటు ఇంకా ఏంటి ఇస్తారండి? యాక్సెసరీస్ ఏమి ఉంటాయి? ఛార్జర్ అండి. ఛార్జర్ ఛార్జింగ్ పెట్టాలి. వన్ టైం ఛార్జ్ చేస్తే, ఒక 1 hour ఛార్జ్ చేస్తే మనకు ఒక 2-3 days వస్తుంది. ఓ ఓకే, 2-3 days వస్తుంది. వస్తుంది. వన్స్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకున్నారు అనుకోండి, రైతులకు బోర్ పాయింట్ ఎక్కడ నుంచి చెక్ చేస్తే ఒకటి ఒక పాయింట్ సక్సెస్ అయిందంటే చుట్టూ 10 lands ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. అలా దీన్ని ఒక వృత్తి కింద, ఆక్యుపేషన్ కూడా కింద కూడా తీసుకొని ఈ మధ్య చాలా వరకు అలా మాకు వచ్చిన కస్టమర్లలో 50% దీని ఒక బిజినెస్ కాన్సెప్ట్ లో తీసుకుంటున్నారు. అంటే చాలా మందికి ఉపయోగపడుతుంది కాన్సెప్ట్ తోటి. సో ఇది లాంగ్ రేంజ్ వాటర్ డిటెక్టర్ అండి. సో చూస్తున్నారు కదా, ఛార్జింగ్ పెడితే మనకు 2 రోజులు వస్తుంది. కాస్ట్ 85,000. అండ్ మెయింటెనెన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు వాడినప్పుడు ఇంకేమైనా ప్రాబ్లం అయ్యింది తీసుకున్న కొత్తలోనే అయినా, కొంచెం డ్యామేజ్ లా కావచ్చు, సరిగ్గా పనిచేయట్లేదు అనిపిస్తే పీస్ టు పీస్ రీప్లేస్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. హైదరాబాద్ అంటే ఇక్కడికి వచ్చి మీరు కన్సల్ట్ చేయొచ్చు. డెలివరీ చేస్తారండి వేరే ప్రాంతానికి? కంపల్సరీ హైదరాబాద్ రావాల్సింది? అలా ఏం లేదండి, మనకు అమెజాన్ ఉంది, వన్ డే డెలివరీ ఆప్షన్ ఉంది, సిఓడి ఆప్షన్ ఉంది. మీరు బుక్ చేసుకుంటే ఎక్కడికైనా క్యాష్ ఆన్ డెలివరీ వస్తుంది. వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లేదు మీరు డైరెక్ట్ గా ఆఫీస్ మీరు డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చి పర్చేస్ కుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇక్కడ లైవ్ లో ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ ఎక్స్పీరియన్స్, ఎలా మా ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు పూర్తి గైడెన్స్ ఇచ్చి పంపిస్తారు. తీసుకుందాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఆఫీస్ విజిట్ చేస్తే వాళ్ళకి మరీ బెనిఫిట్, ఎందుకంటే మనం గైడెడ్ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళు కంప్లీట్ గా మిషన్ మీద అవగాహన కల్పించి పంపిస్తారు. సో ఇది లాంగ్ రేంజ్ వాటర్. ఇంకా క్లీన్ గా తెలియాలి, కంపల్సరీ ఇంకా అక్కడ వాటర్ ఉన్నాయి అని మాకు కావాలి డీటెయిల్స్ అని అనుకున్నారు. ఇంకొక మెషిన్ అని చెప్పారు కదా, ఇది 3D మెషిన్ మేడం. ఇందులో 2 models ఉన్నాయి మేడం, గ్రౌండ్ స్కాన్ 300, గ్రౌండ్ స్కాన్ 500. ఓకే. ఇదేంటంటే కంప్లీట్ రాక్ ఫ్రాక్చర్ జోన్స్, ఒక ఏరియాలో మనకు లాంగ్ రేంజ్ చూపించిన లొకేషన్ లో మనం 1 మీటర్ స్కానింగ్ చేయాలి. మనకు దీనికి సంబంధించి కేబుల్ ఇస్తారు, రాడ్ ఉంటుంది, మీరు కనెక్టింగ్ చేసిన తర్వాత 10 మీటర్స్ కేబుల్ ఉంటుంది. ఓకే. ఇది హ్యాంగ్ చేసుకోవడానికి బెల్ట్ ఉంటుంది. ఈ రాడ్స్ ఎలా బోర్స్ కనెక్ట్ చేస్తామండి కేబుల్ తోని, ఇక్కడ మన కనెక్టింగ్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఓకే. 1 మీటర్ స్కానింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనకు కంప్లీట్ డెప్త్ రేంజ్ 300-500 meters డెప్త్ వరకు ఎక్కడ వాటర్ ఉంది, ఎన్ని మీటర్ల కింద ఉంది, ఎక్కడ ఏ పాయింట్ లో మనం బోర్ వేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది, A to Z మన గ్రాఫికల్ గా ఇమేజెస్ ఉంది. ఇన్స్టాంట్ గా మనకు సాఫ్ట్వేర్ ఉంటుందండి, ఇన్స్టాంట్ గా మనకు ఈ ఇందులో జియో డిటెక్ట్ యాప్ ఉంటుంది. ఇక్కడ జనరేట్ అయిన డేటాని మనం కనెక్ట్ చేసుకుంటే ఇన్స్టెంట్ గా రైతుకు అక్కడికక్కడే మనకు రిపోర్ట్ జనరేట్ అవుతుంది, ఇవ్వచ్చు. ఆ రిపోర్ట్ లో A to Z ఎక్కడ వరకు పాయింట్, అంటే అక్కడ రాళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వాటర్ వస్తుంది, మీకు అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఎంత డెప్త్ లో వాటర్ ఉంది, రాక్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా, రాక్ ఉంటే ఎంత వరకు, ఎన్ని ఫీట్ల వరకు ఉంది, ఎన్ని మీటర్ల కింద వాటర్ వస్తుంది, A to Z పిన్ పాయింట్ గా మనకు ఒక రిపోర్ట్ ఇస్తుంది అండి. అది మేము కస్టమర్లకు షేర్ చేయొచ్చు. ఇప్పుడు కొన్న కస్టమర్లకు ఏంటంటే
ఇన్స్టెంట్ గా వాళ్ళకి షేర్ చేస్తారు. వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పుడు సర్వే చేసుకున్న వరకు ఇన్స్టెంట్ గా చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ముందు చెక్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఆ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎనీ టైం యూజ్ చేసుకోవచ్చు. సో దీని ఏమంటారండి మనకి, గ్రౌండ్ స్కాన్ 300, గ్రౌండ్ స్కాన్ 300, 500 అని కూడా ఉంటుంది. 500 అంటే 500 మీటర్స్, 300 అంటే 300 మీటర్స్, రెండు మోడల్స్ ఉంటాయి. సో 100 మీటర్స్, 100 మీటర్స్ కి చెక్ చేసుకుంటూ ఇందులో మనకు డెప్త్ సెట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయండి. మనం 100 మీటర్స్ సెట్ చేయొచ్చు, 150 మీటర్స్, 300 మీటర్స్, 500 మీటర్స్. మనకు రిక్వైర్మెంట్ డెప్త్ రేంజ్, మనం వ్యవసాయంలో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే 300 feet to 400 feet వరకు మాక్సిమం వేస్తూ ఉంటారు, అంతకంటే ఎక్కువ వేయరు. అదే మనకు సిటీలో అయితే హౌస్ పర్పస్ అయితే 1000 feet కూడా ఇస్తూ ఉంటారు సిటీలో. సో అట్లా మనకు ఎంత డెప్త్ రేంజ్ అవసరం ఉంటుందో అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో దీంతో పాటు ఇచ్చేటువంటి యాక్సెసరీస్ ఏంటో చెప్పండి. మనకు కేబుల్ ఉంటుంది, 10 మీటర్స్ కేబుల్ ఉంటుంది, అలాయ్ బార్స్ ఉంటాయి, అలాయ్ బార్స్, అలాయ్ బార్స్, ఇవి రాడ్స్, కాపర్ రాడ్స్, కాపర్ రాడ్స్, మెయిన్ హోస్ట్ డివైస్, బెల్ట్ మనకి. ఇందులో జియో డిటెక్ట్ సాఫ్ట్వేర్ ఉంటుందండి. ఇందులో వచ్చిన డేటాని కనెక్ట్, ఇప్పుడు జియోలిస్ట్ అనుకోండి కంప్లీట్ గా వాళ్ళకి సింపుల్ గా అర్థమైపోతుంది, ఇక్కడ వచ్చిన డేటా అనలైజ్ చేయగలుగుతారు. ఈ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళకు చదువు రాని వాళ్ళకు ప్రాబ్లం కదా, మొబైల్ అంటే ఎవరైనా యూజ్ చేస్తారు, సింపుల్ గా మొబైల్ టైపే ట్యాబ్ కేబుల్ కనెక్ట్ చేసుకుని ఈ డేటా ట్రాన్స్ఫర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్ గా రిపోర్ట్ వచ్చేస్తుంది. ఎవరైనా ఈజీగా చూసుకోవచ్చు ఎక్కడ బోర్ పాయింట్ ఉంది, ఎన్ని ఫీట్ల కింద ఉంది అన్నది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకోసం యూజర్ ఫ్రెండ్లీగా మేము ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసాము, అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఆపరేట్ చేసి అందరికి దగ్గర చేరువ కావాలి ప్రోడక్ట్ అనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ డెవలప్ చేసామండి. ఇది కూడా మనకి ఛార్జింగ్ అండి, ఛార్జింగ్ పెట్టాలి. ఇది వన్ రిమూవబుల్ బ్యాటరీస్, దీనికి ఛార్జర్ ఉంటుంది, ఛార్జింగ్ చేసుకోవచ్చు, బ్యాటరీస్ కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. వన్ వన్ ఛార్జింగ్ చేస్తే వన్ డే వస్తుంది. బ్యాటరీస్ ఎన్ని రోజుల పాటు వస్తాయి మనకి? అలా మనకు ఎక్స్ట్రా బ్యాటరీస్ మెయింటైన్ చేసుకోవచ్చు అండి, ఉన్న బ్యాటరీ వన్ టైం ఛార్జ్ చేస్తే వన్ డే వస్తుంది. వన్ డే వస్తుంది మనకి. ఓకే, ఎంత కాస్ట్ అండి మనకి ఇది? ఇది 1,35,500 మీటర్స్ అండి, 1,25,300 మీటర్స్. సో ఎందుకు కంపారిజన్ చెప్పండి? కంపారిజన్ ఏంటంటే చాలా వరకు ఏమంటారు అంటే అది పట్టుకొని వెళ్ళి తిరుగుతుంది కదా, కోకోనట్ కి డిఫరెన్స్ ఏంది అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు, చూసేవాళ్ళు. ఇదేంటంటే సైంటిఫిక్ గా మీకు ఎక్కడ వరకు ఫ్రీక్వెన్సీస్ అన్ని కంప్లీట్ డేటా ఇందులో వస్తుంది. మీకు రాక్ ఎక్కడ ఉంది, వాటర్ ఎక్కడ ఎన్ని ఫీట్ల కింద ఉంది, ఏ టు జెడ్ ఇవన్నీ మీకు గ్రాఫికల్ గా 3D చూపిస్తుంది. ఓకే, సో మీకు అది ఎవరైనా కూడా చూసి అర్థం చేసుకోనే ఛాన్స్ ఉంటుంది. సో అందులో క్లియర్ గా తెలిసిపోతుంది మనకి. ఇక్కడ ఏంటంటే జస్ట్ అందాజుగా చెప్తారు అంతే, ఇక్కడ అంటే వాటర్ ఉందని చెప్పి చెప్తాం, బట్ ఎంత లోతులో ఉంది, పక్కాగా ఉందా లేదా అనేది మనకి ఇన్ డీటెయిల్ ఇక్కడ వస్తుంది అండి. ఓకే, సో అంటే ఎంత యాక్యురసీ అనుకోవాలి? మోర్ దెన్ 98% యాక్యురసీ ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ మనకు 60 కంట్రీస్, ఒక వన్ మన ఏరియానే కాకుండా ఒక ఇండియానే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ ఒక 60 కంట్రీస్ యావరేజ్ తీసుకుంటే మనకు మోర్ దెన్ 98% సక్సెస్ రేట్ ఉంది. 100% సక్సెస్ వాళ్ళు ఉన్నారు కానీ, బట్ అది డిపెండ్ అప్ ఆన్ ద కస్టమర్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒకరు 100% వస్తారు, ఒక 95% వస్తుంది. అందులో కూడా ఆపరేట్ చేసే విధానం కరెక్ట్ ఉంటే 100% అచీవ్ చేసుకోవచ్చు. అది మేము ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కస్టమర్లు కొనాలనుకున్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటే 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్పాను, అంటే ఇక్కడికి వచ్చి కన్సల్ట్ చేసే వాళ్ళకి ట్రైనర్ ద్వారా గైడెన్స్ ఇస్తాం అంటున్నారు, బట్ రాని వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వాటి కోసం మాకు సెపరేట్ సెటప్ ఉంది మేడం, 24/7 ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. ఆన్లైన్ లో మేము గైడ్ చేస్తాము, మాకు టెక్నికల్ టీమ్ ఉంది. మీరు ఎనీ టైం మనకి ఎందుకంటే టైమింగ్ వేరియేషన్స్ ఉంటాయి కదా, అందుకోసం 24/7 అసిస్టెన్స్ పెట్టాము. ఎక్కడైనా కూడా ఎనీ టైం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీడియో కాల్ లో మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మేడం. ఓకే, ఇన్ డీటెయిల్ గా క్లారిఫై అయిపోతాయి. సో ఎక్కడెక్కడ పర్చేస్ చేయొచ్చు అండి? ఆఫీస్ కి వచ్చి పర్చేస్ చేయొచ్చు, అమెజాన్ లో ఉందండి, ఫ్లిప్కార్ట్ లో ఉంది, వెబ్సైట్ త్రూ కూడా పర్చేస్ చేయొచ్చు. ఓకే, సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు చూపించిన ఈ 2 ఏనా అండి, ఇంకా ఉన్నాయా మోడల్స్? ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి మేడం. ఇందులో 2 ఉన్నాయి. ఇందులో 2 మోడల్స్, టోటల్ 4 మోడల్స్ ఉన్నాయి. 4 మోడల్స్. సో వాళ్ళు మేబీ వాళ్ళు ఉన్న ప్రాంతం బట్టి ఏది కావాలి, ఏ ఎలాంటి లొకేషన్ లో ఉన్నారు అది కూడా తెలుసుకుని ఇస్తారా మీరు? అంటే ఏ యూజ్ అంటే ఎలాంటి సాయిల్ అయినా ఎలాంటి లొకేషన్ టెరిటరీస్ అయినా ఈ రెండు యూజ్ చేయొచ్చు అండి, ఏదైనా యూజ్ చేయొచ్చు. బోత్ సేమ్ యాక్యురసీ, సేమ్ టైప్. కాకపోతే మోర్ యాక్యురసీ కావాలన్న వాళ్ళు కాంబినేషన్ ప్యాక్ తీసుకుంటారు. కాంబో ప్యాక్ అంటే ఈ రెండు మోడల్స్ సింగిల్ ప్యాక్ లో ఇస్తాము. అలాంటి ఏం లేదు మేడం, రెండు సింగిల్ గా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, కాంబినేషన్ లో యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ. మోర్ యాక్యురేట్ గా మోర్ రిపోర్ట్ కస్టమర్లకు షేర్ చేయాలనుకున్న వాళ్ళు రెండు తీసుకుంటారు. జనరల్ గా మనకు ఓవరాల్ గా మనకు వాటర్ పడుతుందా పడదా, ఎక్కడ పడుతుందా అన్న చూడాలనుకున్న వాళ్ళు యూజ్ చేస్తారు. చాలా వరకు ఏంటంటే ఫస్ట్ లాంగ్ రేంజ్ సిస్టమ్ తీసుకొని సక్సెస్ఫుల్ అయిన తర్వాత
ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన వరకు వచ్చి తీసుకున్న వాళ్ళు చాలా వరకు ఉన్నారు. మనం కూడా కస్టమర్ కి ముందే బర్త్డే కాకుండా ఫస్ట్ మీ బడ్జెట్ లో 85,000 లో తీసుకోండి, మీకు సక్సెస్ అయితే మళ్ళీ రండి అని చెప్తా ఉంటాము. అలా వచ్చిన వాళ్ళు 98% ఉన్నారు ఇందులో కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్లియర్ గా తెలుస్తుంది. కాంబో ప్యాక్ లో తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది, రెండు కాంబినేషన్ లో తీసుకున్న వాళ్ళకి ఇస్తామండి. ఎంత వరకు తగ్గించారు? 10-15,000 వరకు వేరియేషన్ ఇస్తామండి. ఓకే, సో ఇది ఒక 85,000, ఇది అలాగే 1,25,000 ఉంది, 1,35,000 కూడా ఉంది అన్నారు. వన్ టైం పేమెంట్ అండి, ఈఎంఐ ఆప్షన్ ఏమన్నా? అంటే మనకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ వెబ్సైట్ లో అన్ని ఆప్షన్స్ పెట్టామండి. ఈఎంఐ కార్డు, క్రెడిట్ కార్డు, సిఓడి, అన్ని పేపాల్ ఆప్షన్, రోజర్ పే ఆప్షన్, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ మన దగ్గర ఇక్కడ ఎన్ని పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయో అందుబాటులో ఆన్లైన్ లో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఫైనల్లీ మంచి ప్రోడక్ట్ ఇది నిజంగా. ఎందుకు అని అంటే చాలా వరకు చూస్తాం కదా, ఇందాక ఫస్ట్ మాట్లాడినట్టు రైతులు చాలా మంది వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది ఖచ్చితంగా బోర్ వేద్దాం, బోర్ వేస్తే వాటర్ వస్తాయని చెప్పి, కానీ చాలా వరకు ఆశలు వదిలేసుకునే పరిస్థితి. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అనండి. సో ఏం చెప్తారు జియో డిటెక్ట్ రైతులకు ఇన్ కేస్ వాటర్ లేకుండా బోర్లు వేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా వరకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జియో డిటెక్ట్ ప్రోడక్ట్ నమ్మండి, 100% అష్యూరెన్స్ ఇస్తుంది. చాలా వరకు మన తెలుగు స్టేట్స్ లో రైతులు 1-4 సార్లు బోర్లేసి ఫెయిల్ అయిపోయి ఆత్మహత్యలు తీసుకున్న రైతులు కూడా చాలా వరకు ఉన్నారు మన నల్గొండ ఖమ్మం ప్రాంతంలో. సో ఇలాంటివి చూసిన తర్వాతనే మనం ఎందుకు టెక్నాలజీ డెవలప్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ లోనే మేము స్టార్ట్ చేసిన కంపెనీది. సో ఫార్మర్స్ కి షేర్ చేయండి, 100% అష్యూరెన్స్ ఉంటుంది, 100% సక్సెస్ రేట్ ఉంటుంది, చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్. వాటర్ లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మరీ మరీ తెలుసుకోండి, ఒకసారి జియో డిటెక్ట్ ప్రోడక్ట్ యూజ్ చేయండి. దాదాపు 98-95% సక్సెస్ రేట్ ఉంటుంది. మీకు ముందే తెలిసిపోతుంది ఎక్కడ వాటర్ పడుతుంది, ఉన్నాయా లేవా, ఉంటే ఎంత సక్సెస్ రేట్ ఉందనే మీకు ముందే ఒక ఐడియా వస్తుంది. మీరు వేసుకోవాలా వేసుకోకూడదా బోర్ అనేది మీరు తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ఊరికే బ్లైండ్గా వెళ్ళి 50-60,000 లాస్ చేసుకొని టెంకాయలు వీటితోని లాస్ కాకండి, మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది మోస్ట్ యూస్ఫుల్ టు ద ఫార్మర్స్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సక్సెస్ రేట్ అంటే 98% ఎబో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ రెడ్డి గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో మేబీ ఎవరికైనా ఇంకా కావాలి ఆర్డర్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఆప్షన్ ఉంది అండ్ అలాగే డైరెక్ట్గా ఆఫీస్కి కూడా రావచ్చు అన్నారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో విన్నారు కదా, జియో డిటెక్ట్ వరల్డ్స్ బెస్ట్ సైంటిఫిక్ వాటర్ డిటెక్టర్స్గా పేరు పొందారండి. ఒకటే చెప్తూ ఉన్నారు, మనం సాధారణంగా చూసే పరిస్థితి ఇది, ఊళ్ళలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బోర్ వేయాలనుకున్నప్పుడు. కొబ్బరికాయతో మ్యాక్సిమం ఒక ఎక్స్పెరిమెంటే చేస్తారని చెప్పుకోవాలి, అది సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. పర్వాలేదు ప్రయత్నిద్దామని చెప్పి బోర్ వేయడానికి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం, వాళ్ళు రావటం, ఆ డిగ్ చేయటం, తర్వాత ఇలా చూస్తే 60,000-70,000 దాకా ఖర్చు పెట్టుకుని నష్టపోయిన రైతులు, బాధపడుతున్న రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ది బెస్ట్ ప్రోడక్ట్ అని కూడా చెప్పుకోవాలి. జియో డిటెక్ట్ చెప్తుంది ఒకటే సుధాకర్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత. రెండు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వాటర్ ఏ విధంగా ఉందంటే లాంగ్ రేంజ్లో వాటర్ డిటెక్టర్ మనకి ఈ మెషిన్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదు ఇంకా యాక్యురేట్గా కంప్లీట్గా అసలు వాటర్ ఉందా లేదా, ఎంత లోతులో ఉంది, రాళ్ళు ఎంతవరకు ఉన్నాయి, మేబీ అవి ఏమైనా అడ్డుపడతాయా, ఇక్కడ డిగ్ చేయొచ్చా వద్దా అని చెప్పేటువంటి మెషిన్ మనకి ఇక్కడ ఉంది. జియో డిటెక్ట్ గ్రౌండ్ స్కాన్ 300 ఉంటుంది, అలాగే 500 ఈ స్కోరింగ్ ఇక్కడ మనకు ఉంటుంది. సో దీన్ని బట్టి కాస్ట్ కూడా వేరియేషన్ ఉందండి. ఒకటి 85,000, ఇంకొకటి 135,000, అలాగే 135,000 మనకు అందుబాటులో ఉన్నాయి. లేదు మీకు ఫస్ట్ కేవలం లాంగ్ రేంజ్ డిటెక్టర్ తీసుకుందా అంటే కనుక ఇది సరిపోతుంది. తీసుకుని అంటే 60,000-70,000 అలా ఒకసారి కాదు 10 సార్లు నష్టపోయిన రైతులు ఉన్నారు, వాళ్ళ కోసం ది బెస్ట్ అని చెప్పుకోవాలి. లేదు మాకు కష్టము, మేము ఇలాంటి ఆపరేట్ చేయమంటే, ఊర్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏదైనా ఒక మంచి ఉపాధి అవకాశం కావాలి, మేము కొంత ఇన్వెస్ట్ చేయగలం అనుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే అగ్రికల్చర్ మీద ఇష్టం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒకసారి ఇన్వెస్ట్ చేసి మీరు 85,000 పెట్టి తీసుకుంటే, మీ ఊర్లో ఎవరికైనా అవసరం ఉంది, వాళ్ళు ఎవరైనా బోర్ తవ్వించుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి మీరు హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, మీకు కూడా ఎంతో కొంత మనీ అనేది వస్తుంది. సో జియో డిటెక్ట్ చెప్తుంది ఒకటే, కాస్ట్ అనేది ఎంత ఎక్కువ అని చూడకండి, దీనికి సంబంధించి ప్రాసెస్ కావచ్చు, దీని ద్వారా వచ్చే బెనిఫిట్ కూడా అంతే ఉంటుంది. ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఈ డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. మనకి ఇక్కడ చాలా క్లియర్ అడ్రస్ అండి, స్క్రీన్ మీద మీకు నేను అడ్రస్ ఇస్తున్నాను అండ్ అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉంది, డైరెక్ట్ ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు మాట్లాడవచ్చు. అడ్రస్ ఏంటంటే మనకి సోమాజీ కూడా రాజ్భవన్ రోడ్, నెక్లెస్ రోడ్, రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే పార్క్ హోటల్ ఉంటుంది, పార్క్ హోటల్లోనే మనకి బిజినెస్ సెంటర్ ఉంది, అక్కడే మీరు వచ్చి కన్సల్ట్ చేస్తే వెంటనే జియో డిటెక్ట్ ఎక్కడ అనగానే మీకు తీసుకొస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతీది కూడా నీట్గా చెప్తారు, ట్రైనర్స్ ఉన్నారు ఎలా ఆపరేట్ చేసుకోవాలనేది, అలాగే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే మీకు అవసరం ఉంటే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ దగ్గరికి వచ్చేస్తుంది ఈ జియో డిటెక్ట్. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, నమస్తే.